हाय फ्रेंड्स, हेलो एवरीवन। इंका मन चैनल ने सब्सक्राइब चेने वारंटे सब्सक्राइब चेस कोंडी, अदे विधंगा पक्कन उन्नटुवंटि बेल आइकन पै प्रेस चेयंडी। थैंक यू फ्रेंड्स। यमुकलु अनारोग्यंगा उंडडानिकि कालुष्यं तो पाटु अवसरमये विटमिन एमिटि? आंसर बी, विटमिन डी। नेक्स्ट, जेनेटिक इंजनीरिंग पद्धति द्वारा तयारु काबडिन गोल्डन राइस नुंचि पुष्कलंगा लभ्यमये विटमिन एदी? आंसर डी, विटामिन ए। नेक्स्ट, ब्यूटी विटामिन अने ए विटामिन को पेरु? आंसर ए, विटामिन ई। नेक्स्ट, पेद्दवारिलो ऑस्टियो मलेशिया व्याधि ए विटामिन लोपम वल्ल वस्तुंदी? आंसर बी, विटामिन डी लोपम वल्ल ऑस्टियो मलेशिया व्याधि अनेदि वस्तुंदी। नेक्स्ट, 1-4 नाप्तो किनोन नुंची ఉత్పన్నమయ్యే విటమిన్ ఏది? ఆన్సర్ ఏ, విటమిన్ కే। నెక్స్ట్, మానవుని పేగులో ఈకోలై బ్యాక్టీరియా వల్ల తయారయ్యే విటమిన్ ఏది? ఆన్సర్ డి, విటమిన్ కే। నెక్స్ట్, సన్షైన్ విటమిన్ అని ఏ విటమిన్ ను అంటారు? ఆన్సర్ ఏ, విటమిన్ డి। విటమిన్ డి అనేది సూర్యకిరణాల ద్వారా మాత్రమే శరీరానికి అవసరమైన విటమిన్ డి నేరుగా ఉత్పత్తి అవుతుంది। సూర్యరశ్మి ద్వారా నేరుగా శరీరాన్ని తాకే కిరణాలను విటమిన్ డి గా రూపాంతరం చెందుతాయి। నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, జాతీయ పోషకాహార సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ సి, హైదరాబాద్ లో జాతీయ పోషకాహార సంస్థ ఉంది। నెక్స్ట్, రక్త ప్రసరణను అరికట్టే విటమిన్ ఏది? ఆన్సర్ బి, విటమిన్ కే। నెక్స్ట్, కాడ్ లివర్ ఆయిల్ లో ఏ విటమిన్ ఉంటుంది? ఆన్సర్ డి, విటమిన్ ఏ లో కాడ్ లివర్ ఆయిల్ ఉంటుంది। నెక్స్ట్, కింది వాటిలో ఏ హార్మోన్ అయోడిన్ ను కలిగి ఉంటుంది? ఆన్సర్ సి, థైరాక్సిన్। నెక్స్ట్, క్షీర గ్రంథులలో పాల ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్ ఏది? ఆన్సర్ బి, ప్రోలాక్టిన్। నెక్స్ట్, గర్భధారణ సమయంలో జరాయువు ఏర్పాటు క్షీర గ్రంథుల అభివృద్ధిని నియంత్రించేది ఏమిటి? ఆన్సర్ సి, ప్రొజెస్టిరాన్। నెక్స్ట్, ఎండోక్రైనాలజీ శాస్త్రపిత ఎవరు? ఆన్సర్ బి, థామస్ ఎడిసన్। నెక్స్ట్, ఎమర్జెన్సీ హార్మోన్ ను స్రవించే గ్రంథి ఏది? ఆన్సర్ బి, అడ్రినల్। నెక్స్ట్, థైరాక్సిన్ లోపం వల్ల పెద్దవారిలో వచ్చే వ్యాధి పేరేమిటి? ఆన్సర్ సి, గాయిటర్। నెక్స్ట్, మానవ శరీరంలో సోడియం అయాన్లను నియంత్రించే హార్మోన్ ఏది? ఆన్సర్ బి, ఆల్డోస్టెరాన్। నెక్స్ట్, లింఫోసైట్స్ అనే తెల్ల రక్త కణాల ఏర్పాటు శిక్షణలో పాల్గొనే గ్రంథి ఏది? ఆన్సర్ బి, థైమస్ గ్రంథి। నెక్స్ట్, మానవ శరీరంలో ఆడమ్స్ ఆపిల్ అని ఏ గ్రంథిని పిలుస్తారు? ఆన్సర్ బి, థైరాయిడ్ గ్రంథిని ఆడమ్స్ ఆపిల్ అని పిలుస్తారు। నెక్స్ట్, రక్తపోటును నియంత్రించే హార్మోన్ పేరేమిటి? ఆన్సర్ డి, ఇండ్రినాలిన్। నెక్స్ట్, జీవక్రియ రేటును పెంచే హార్మోన్ ఏది? ఆన్సర్ బి, థైరాక్సిన్। నెక్స్ట్, కింది వాటిలో స్ట్రెస్ హార్మోన్ ఏది? ఆన్సర్ ఏ, కార్టిసాల్। నెక్స్ట్, మలేరియా నిర్మూలన కార్యక్రమంలో సాధారణంగా ఉపయోగించే చాప్ పేరేమిటి? ఆన్సర్ బి, గాంబూసియా ఆఫ్నీస్। ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బిల్ ఐకాన్పై ప్రెస్ చేయండి। వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్। హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్। ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బిల్ ఐకాన్పై ప్రెస్ చేయండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్। మధురా మైకాసిస్ అనే వ్యాధిని కలుగు చేసినది ఎవరు? ఆన్సర్ బి, శిలీంద్రం। నెక్స్ట్,
బోదకాలు వ్యాధికారకమైన ఫైలేరియా పురుగు శరీరంలోని ఏ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది? ఆన్సర్ డి శోషరస నాళా వ్యవస్థ. నెక్స్ట్ మలేరియా వ్యాధిని త్వరితగతిన తగ్గించడానికి కింది తెలిపిన ఏ చికిత్సను వాడడం జరుగుతుంది? ఆన్సర్ డి ఆర్టిమిసినిన్ సంబంధిత కాంబినేషన్ థెరపీ. నెక్స్ట్ ప్రపంచ మలేరియా దినోత్సవమును ఎప్పుడు నిర్వహించారు? ఆన్సర్ బి ఏప్రిల్ 25వ తేదీన ప్రపంచ మలేరియా దినోత్సవమును నిర్వహించారు. నెక్స్ట్ సిగ్నల్ కే అని కిట్ను ఏ వ్యాధి నిర్ధారణకు వాడతారు? ఆన్సర్ ఏ కాలా అజార్. సింకోనా అఫిస్నాలిస్ అనే మొక్క బెరడు నుంచి తీసిన క్వినైన్ ఔషధం ఏ వ్యాధి నివారణకు ఉపయోగపడుతుంది? ఆన్సర్ ఏ మలేరియా. నెక్స్ట్ బోధ వ్యాధికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఔషధం ఏది? ఆన్సర్ డి డై ఇథైల్ కార్బమజైన్. నెక్స్ట్ మలేరియా వ్యాధి కింది ఏ అవయవంపై ప్రభావాన్ని చూపుతుంది? ఆన్సర్ బి ప్లేహం. నెక్స్ట్ మలేరియా కారక ప్లాస్మోడియం దోమ నుంచి మానవునికి సంక్రమించే దశ ఏది? ఆన్సర్ ఏ స్పోరోజోయిట్. నెక్స్ట్ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఎక్కడ ఉంది? ఆన్సర్ బి న్యూఢిల్లీ. నెక్స్ట్ భారతదేశం తొలిసారిగా జన్యుపరంగా తయారు చేసిన టీకా ముందు ఏది? ఆన్సర్ సి హెచ్బివి. నెక్స్ట్ కింది ఏ వైరస్ వల్ల చికెన్ పాక్స్ వస్తుంది? ఆన్సర్ ఏ వారిసెల్లా వైరస్. నెక్స్ట్ పోలియో వ్యాధి శరీరంలో ఏ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది? ఆన్సర్ సి నాడీ వ్యవస్థ. నెక్స్ట్ సాధారణ జలుబును కలిగించే వైరస్ ఏది? ఆన్సర్ బి రైనో వైరస్. నెక్స్ట్ బ్రేక్ బోన్ ఫర్ అని ఏ వ్యాధిని అంటారు? ఆన్సర్ సి డెంగ్యూ. నెక్స్ట్ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఏ న్యూఢిల్లీ. నెక్స్ట్ భారత్లో తొలిసారిగా చికెన్ గున్య ఎప్పుడు కనిపించింది? ఆన్సర్ ఏ 1963 సంవత్సరంలో చికెన్ గున్య కనిపించింది. నెక్స్ట్ ఏడాదిలో పిల్లల్లో డయేరియాకు ప్రధాన కారణమైన వైరస్ ఏది? ఆన్సర్ బి రోటా. నెక్స్ట్ హెపటైటిస్ దేనితో సంబంధం కలిగిన జబ్బు? ఆన్సర్ బి కాలేయం అంట. నెక్స్ట్ పోలియో వ్యాక్సిన్ను తయారు చేసిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ బి డాక్టర్ సాక్. నెక్స్ట్ ఎయిడ్స్ గురించి యువతతో అవగాహన కల్పించే నిమిత్తం మన దేశంలో తొలిసారిగా రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ ఏ 2007 డిసెంబర్ 1వ తేదీన ప్రారంభించారు. నెక్స్ట్ మానవులలో ఇన్స్ఫెక్షన్ వ్యాప్తి చేసే జీకా వైరస్ వాహకంగా పనిచేసే దోమ ఏ రకానికి చెందింది? ఆన్సర్ బి ఎడిస్ ఈజిప్ట్. నెక్స్ట్ లుషితమైన నీరు ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధి ఏది? ఆన్సర్ బి కలరా. నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజ్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఏ న్యూఢిల్లీ. నెక్స్ట్ డిప్తీరియా వ్యాధిలో ప్రధానంగా ప్రభావితమయ్యే శరీర భాగం ఏది? ఆన్సర్ బి గొంతు భాగం. నెక్స్ట్ నిశ్శబ్ద హంతకిగా కింది వాటిలో దేనిని పేర్కొంటారు? ఆన్సర్ సి క్షయ. నెక్స్ట్ టైఫాయిడ్ నిర్ధారించడానికి వాడే పరీక్ష ఏది? ఆన్సర్ బి వైడల్ పరీక్ష. నెక్స్ట్ అంతర్జాతీయ క్షయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ సి మార్చి 24వ తేదీన అంతర్జాతీయ క్షయ దినోత్సవం జరుపుకుంటారు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.